Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలభై ఏళ్ల రాజకీయంలో చంద్రబాబుకు ఫస్ట్ టైం వరుస షాక్లు. నిజాలకు రాజకీయాలకు పెద్దగా పడదు, రెండు కూడా వైరపక్షాలే. కానీ ఒక్కొక్కసారి మాత్రం నాయకులు కాదన్నా అవునన్నా నిజాలను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు టీడీపీలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. గత 6 మాసాల్లో టీడీపీ పరిస్థితిని తీసుకుంటే 40 ఇయర్స్లో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరిగిన అవమానాలు ఎదురవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వరుస రాళ్లదాడులు అడ్డగింతలు ఎదురు కావడం గమనార్హం. గతంలో విశాఖకు వెళితే అక్కడ ఎదురుదాడి జరిగింది. విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కానీ వైసీపీ నాయకులు, ఓ వర్గం ప్రజలే అడ్డుకున్నారు. ఇక తరువాత విజయవాడలో ఆయన నివాసంపైకి వైసీపీ ప్రస్తుత మంత్రి జోగి రమేష్ దాడికి ప్రయత్నించారు. ఇది తీవ్ర కలకలం సృష్టించింది. ఇది జరిగిన మరికొద్ది రోజులకే మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై రాళ్ల దాడి, భౌతిక దాడి కూడా చోటు చేసుకుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల కేవలం 2 వారాల్లోనే మరో 2 సంచలన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఒక ఆగంతకుడు చంద్రబాబు కాన్వాయ్పై రాయి విసిరాడు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది చెవుకు తీవ్ర గాయమైంది. కట్ చేస్తే ఇప్పుడు కర్నూలులోనూ చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వారు ఆయనపై రాళ్లు విసిరారు. అంతేకాదు గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ పరిణామాలు చంద్రబాబును తీవ్ర స్థాయిలో కలవరబెడుతున్నాయి. ఇన్నాళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఎదురుకాని ఘటనలతో ఆయన సతమతమవుతున్నారు. దీనిని పైకి మాత్రం వైసీపీ గుండాలు చేస్తున్నారని చంద్రబాబు సరిపుచ్చుకోవచ్చు. కానీ అంతర్గతంగా మాత్రం ఆయన తల్లడిల్లుతున్నది ఒక్కటే, ఈ వ్యతిరేకత వెనుక ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనే. ఈ పరిణామాలపైనే చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.